వారాహి మూడో విడత యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక లారీలో ఎక్కుతా ఉంటే ఆ లారీలో ఉండే ఒక క్యారెక్ డ్రైవర్ అంటాడు, ఎక్కడికి పారిపోతున్నావు అంటే, నా ఊళ్ళో సమస్యలు ఉన్నాయి, దాడులు చేస్తున్నారంటే, ఏ ఊరు వెళ్ళినా తప్పించుకుపోలేవు ఈ మనుషుల నుంచి, ఉన్న ఊర్లోనే తిరగబడాలి, ఉన్న ఊర్లోనే బతకాలి అని. ఈరోజు ఎమ్మెల్యేలు ఇలా ఉన్నారని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి వలసలకు వెళ్తాం, ఇంకోసారి జగన్ వస్తే మేము పారిపోతామని చాలా మంది అన్నారు. ఎందుకు మీరు ముందుకు పారిపోవాలి? మీ నేల ఇది, మీ నేల ఇది. జగన్ని పారిపోయేలా చేయండి, మీరు ఎందుకు పారిపోతానంటారు? జగన్ని పారిపోయేలా చేయండి, వైసీపీని తరిమి కొట్టేలా చేయండి, మీరు ఎక్కడికి పారిపోతారు? మీరు పారిపోకండి, నిలబడి ఉండండి. నేను ఇక్కడే ఉన్నాను, కుదిరితే మనకు వైజాగ్ లో చాలా కాలం నుంచి తీసుకోవాలనుకున్నాను. ఇక్కడ నేను కూడా ఇల్లు తీసుకుంటాను, పార్టీ స్థలం తీసుకుంటాను. నేను ఒక్క ఫోన్ ఒక్క మెసేజ్ పెడితే గంటలు ఇక్కడ ఉంటాను నేను మంగళగిరి నుంచి. మీరు భయపడకండి, అందుకని చెప్తున్నా. సో ఏం చేద్దాం మరి 2024 ఎన్నికలకి? మనం ఏం చేద్దాం మీరు చెప్పండి? వైసీపీని ఏం చేద్దాం? వైసీపీని ఏం చేద్దాం? మీకు వీరప్పని ఇష్టమా? మీకు గంధపు స్మగ్లర్ వీరప్పని మీకు ఇష్టమా? గంధపు స్మగ్లర్ వీరప్పని ఏం చేసేవాడంటే, చాలామంది పాప అమాయకమైన అటవీకులతోటి గిరిజనులతోటి గంధం చెట్లు కొట్టించేవాడు. గంధం చెట్టు కొట్టకూడదు నేరమని ఆ గిరిజనులకు తెలియదు. అలాగే జగన్ మన వీరప్పను వాలంటీర్ల చేత డేటా